ఈ స్కూళ్ళన్ని మూసేస్తే ఒక అర్ధశాతం అప్పు ఎక్కువ ఇస్తారంట. అప్పులకు కక్కుర్తిపడి మన పిల్లల భవిష్యత్తు అంధకారం చేసిన ముఖ్యమంత్రిని క్షమిస్తారా తమ్ముళ్ళు? మీరు అడుగుతున్నా, ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. తల్లి తండ్రిని కోరుతున్నా, ప్రతి ఒక్క కుటుంబాన్ని కోరుతున్నా. పిల్లలకు బాగా చదువు చెప్పిస్తే, ఆ పిల్లలు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం సంపాదిస్తే వాళ్ళు పేదరికం నుంచి పైకి వస్తారు, మన కష్టాలు తీరుస్తారు, మనకు అండగా ఉంటారు. అలాంటి పిల్లల జీవితాలతో ఆడుకోవడం సమంజసం కాదు. దీన్ని మహానాడులో తీవ్రంగా ఖండిస్తున్నాం, దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ స్కూళ్ల మూయడానికి వీలు లేదని ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేద్దాం. అందరికి ఆమోదయోగ్యమని అడుగుతున్నా, పిల్లలు కోరుతున్నా. మీ ఊర్లో మీ స్కూల్ మీ హక్కు, అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హక్కు. మీ ఊర్లో స్కూల్ మూయడానికి వీలు లేదు. మీ ఊర్లో స్కూల్ మూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను ఆ ఊరికి రానియకుండా ఏం చేయాలి? బహిష్కరించాలవనా కాదా? అందుకని మీరు పోరాడండి, మేము కూడా అండగా ఉంటాం. ఇది చరిత్రలో ఒక పెద్ద తప్పిదం. ఇలాంటి జరగనీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన తమ్ముళ్ళు, బాధుడే బాధుడు అవునా కాదా? గట్టిగా చెప్పండి, బాధుడే. మెల్లిగా చెప్తున్నారా మీరు? బాధుడే బాధుడే బాధుడే. తమ్ముళ్ళు, మనం ఇన్నిసార్లు అరుస్తున్నాం, ఈ చెత్త ముఖ్యమంత్రికి భయం కూడాలా? మొన్నే ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా? నడ్డి విరగ్గొట్టాడా లేదా? తమిళనాడులో లేవు, కర్ణాటకలో లేవు, తెలంగాణలో లేవు. ఎక్కువ రేట్లుండేది ఆర్టీసీలో ఆంధ్రప్రదేశ్ ఒకటే తమ్ముళ్ళు. ఇంకో పక్క ఈరోజే పేపర్లో చూశారు, నేను దీపం పెట్టాను, మా ఆడబిడ్డలకి వంట గ్యాస్ ఇచ్చాను. ఏమమ్మా వంట గ్యాస్ కొనే పరిస్థితిలో ఉన్నారా? ఈరోజు కూడా 50 రూపాయలు పెరిగింది. అంటే మళ్ళా కట్టెల పొయ్యే మీకు శరణ్యం. నేను ఇచ్చిన దీపాన్ని ఆర్పేశారు. ధరలు పెరిగాయా లేదా దీనివల్ల? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? ఏమైనా కొనే పని పరిస్థితిలో ఉన్నారా? ఏమమ్మా పామాయిల్ ధర ఎంతుందమ్మా? ఇప్పుడు 200 రూపాయల పైన ఉంది అవునా కాదా? నిత్యావసర పప్పు, ఉప్పు, సబ్బు, పౌడరు లేకుండా మీరు వాడే ఏ వస్తువైనా ధర పెరిగిందా లేదా? కడాన కోడి గుడ్డు కూడా పెరిగింది, చిక్కన కూడా పెరిగింది. పెరిగిందా లేదా? కడాన మద్యం ఏం తమ్ముళ్ళు? జగన్ రెడ్డి మద్యం రేట్లు పెరిగాయా లేదా? విపరీతంగా పెంచాడా లేదా? తమ్ముళ్ళు మామూలుగా కాదు, ఏదో కొత్త కొత్త పేర్లు విన్నాను నేను. బూమ్ బూమ్ అన్నారు, ప్రెసిడెంట్ మెడల్ అన్నారు. ఇప్పుడు కొన్ని పేర్లు చూస్తే ఆంధ్ర గోల్డ్ అంట, ఇది ఆంధ్ర గోల్డ్. ఇంకో పక్క సిల్వర్ స్పైన్స్ అంట, 9C ఆర్స్ అంట, 9C ఆర్స్ కూడా. ఈ మూటుల్లో ఏముంటాయంటే కెమికల్స్ ఉన్నాయి తమ్ముళ్ళు. ఒక లైబ్రరీలో లాబొరేటరీలో టెస్ట్ చేపించాం,
ఈ నాసిరకం మద్యం జగన్ రెడ్డి బ్రాండ్ ఆరోగ్యానికి హానికరం. ఇది తాగితే మీరు స్లోగా మతి మరుపు రావడం, అనారోగ్య సమస్యలు రావడం, అనేక సమస్యలు వస్తున్నాయి. దీనికోసమే ఆ ల్యాబొరేటరీలో టెస్ట్ చేపిస్తే అందులో కెమికల్స్ ఉన్నాయని తేలింది. పైరోగలాల్ అనే ఒక కెమికల్, ఐసోఫ్లూరిక్ యాసిడ్ అని ఇంకో కెమికల్, డై ఇథైల్ టాలేట్ అనే ఇంకో కెమికల్ ఉందని చెప్పి తేలింది. తమిళలో తెలుగుదేశం పార్టీలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా 2 సార్లు న్యూట్రలైజ్ చేసి ఇంప్యూరిటీస్ అన్ని తీశాం. ఆ రోజు ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ని మనం తయారు చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు జగన్ రెడ్డి సొంత డిస్టరీస్ పెట్టుకున్నాడు, హోల్సేల్ వ్యాపారం చేస్తున్నాడు, రేట్లు విపరీతంగా పెంచాడు. కడాను ఎక్కడా